వరంగల్ జిల్లా పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేయూపీహెచ్డీ అడ్మిషన్లలో అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులను బలవంతంగా అరెస్టు చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఉదయం గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు విద్యార్థి సంఘం నేతలు. చేతులకు సంకెళ్లు, తలకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. కేయూవీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 11 గంటలలోపు వీసీ రిజిస్ట్రార్ స్పందించకపోతే 12 గంటలకు తమకు తాము ఆత్మార్పణ చేసుకుంటామని హెచ్చరించారు కేయూ విద్యార్థులు. గాంధీ విజయాన్ని సందర్భంగా ఈ గాంధీ మహాత్మ విగ్రహం ముందు శాంతియుతంగా మీ అందరం న్యాయం కోసం సామూహిక ఆత్మహత్యకు ఆత్మరంగం సిద్ధపడ్డాం. ఏదైతే 11 గంటల వరకు మా వీసీ రిజిస్ట్రార్లు అదే డీన్సు చర్చలకు రాకపోతే మీ 12 గంటల వరకు అందరం కలిసి సామూహికంగా ఆత్మార్పణ ఆత్మహత్య చేసుకుంటామని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఇక్కడ కూర్చొని శాంతియుతంగా సత్యం కోసము ప్రతిభ కోసమే ఇక్కడ కూర్చొని దీక్ష చేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. మా సమస్య ఏదున్నా కూడా ప్రజాప్రతినిధులకు తెలవాలని చెప్పేసి అని ఈ దీక్ష ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. కావున దయచేసి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి మా యొక్క ప్రతిభను అందరికీ కూడా తెలియాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. 27 రోజులు అవుతున్నప్పుడు కూడా ఈనాడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం చెల్లించే విధంగా వీళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఇక్కడ మేము మా సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడ్డాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు మాకు ఆత్మార్పణ చేసుకోవడం అనేది కొత్త కాదు.